స్ఫురిస్తున్నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మరొకసారి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మరుగు చేయబడనిది ఏదైనా ఉన్నదా అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మీకు తెలుసా, 2015 నాటికి ప్రపంచమంతా 245 మిలియన్ల సీసీటీవీ కెమెరాలు అమర్చబడి ఉన్నాయని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ వెల్లడి చేసింది. ప్రతి సంవత్సరం 15% పెరుగుతూ నేటికి అనగా 2020 నాటికి ఆ సంఖ్య కొన్ని బిలియన్ల కెమెరాలు మనలను ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాయని గమనించగలం. హోటల్స్, షాపింగ్ మాల్స్, రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ వంటి ఎన్నో ప్రదేశాల్లో అమర్చి దోపిడీలను, అక్రమాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారనేది ఒకటైతే, మరోవైపు మానవుని రహస్య జీవితాన్ని బట్టబయలు చేయడంలో ఎటువంటి సందేహం లేదని నేనంటాను. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాలలో మన వాళ్లు తమ వ్యక్తిగత సామాజిక జీవితాలను వారికి వారే ఇతరులకు తెలియజేసే స్థితిగతులను చూసినప్పుడల్లా ఆశ్చర్యమే కదా. ఏది ఏమైనా, నిఘా కెమెరాలు మన బాహ్య సంబంధమైన సంగతులను, సమాజం పట్ల జవాబుదారీతనాన్ని మాత్రమే భద్రం చేయగలదు, కానీ మానవుని అంతరంగంలోని దైవ సంబంధమైన జవాబుదారీతనాన్ని ఏ విధంగా పరిశీలిస్తుందో గమనిస్తే ఈ సంగతిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలోని హెబ్రీ పత్రిక తెలియజేస్తుంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించిన తమట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించినది, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీయో లేదు. మనం ఎవనికి లెక్క ఎప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదని హెబ్రీ పత్రిక 4:12-13 చక్కగా వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని, సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదామని హెబ్రీ పత్రిక 4:15-16 మన జీవితాలకు ఆనందాన్ని కలుగజేస్తాయి. ప్రార్థనలో క్రీస్తును ఎదుర్కొనే మనము ఆయనను చూసి ధైర్యం కలిగిన వారమై దేవుని చెంతకు వచ్చు ప్రతిసారి ఆయన కృప పొందగలమని నమ్మకం కలిగి ఉందము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.